వేదికపైన డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ కంటే ముందు ఐ వుడ్ లైక్ టు కన్వే మై హార్ట్ఫుల్ రిగార్డ్స్ టు అన్సంగ్ హీరోస్ హూ ఆర్ దేర్. మేబీ మీరందరికీ నేను తెలుసు, రేపొద్దు టీవీల్లో తెలిస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదికపైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్, వేదికపైన ఉన్న హీరోస్, వాళ్ళు ఎవరికి తెలియదు, ఎక్కువ మంది తెలియదు, శాస్త్ర ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు, కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళు వెళ్ళి. అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు ద డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్, ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, గ్రౌండ్ సెగ్మెంట్ సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్, అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళ వాళ్ళకి ఎవరికి తెలియదు. మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి. ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేము ఈ రోజున. చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా తగ్గ వెంపర్లేడు, ఒకరోజు వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి, బట్ ఇట్ టుక్ మీ 40 ఇయర్స్ ప్లస్ రావడం. అందుకే నన్ను ఏదైనా కోరిక కోరుకుంటే జరుగుద్ది, కానీ బలంగా కోరుకోవాలి, అది ఎలా వస్తుందో తెలియదు మనకి. అంటే స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది, చూద్దాం అనుకున్నాను, వాళ్ళంటే లోపలికి ఎలా చేయరు, అసలు పోలీస్ అంతా ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, అసలు లోపలికి ఎలా చేయరు. నాకేం విపరీతం కోరిక, నేనేంటి వెళ్ళకపోతే ఏమైనా జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను. ప్రతిసారి నేను శ్రీహరికోటకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టండి, ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చేది కదా, ఆలోచనలో వెళ్ళలేకపోయాను లోపలికి. బట్ నేను ఆ థాట్ వదిలేవాడిని కదా, ఫైనల్గా ఒకసారి మటు గేట్ దాకా వెళ్ళాను అంతే, అక్కడ దాకా అయిపోయింది నా థాట్. కానీ 40 సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, పంచాయత్ రాజ్ ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది, ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్, లేదంటే మన కనిపించని ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది. ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే, ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు దేవ మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను మా అమ్మ ఎందుకు చెప్పిందంటే, అంటే సగట్టు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా మమ్మ చాలా సగటు నిదర్శనం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.